రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంట అకాల వర్షాలు కురవడంతో చేతికందిన పంట వర్షంలో తడిసి ముద్దయింది. దీంతో ఇబ్బందులు పడుతున్న మొక్కజొన్న రైతులకు శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అత్యవసర గోదాములు జిల్లాలో ఏర్పాటు చేయడంతో మొక్కజొన్న రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఏర్పాటు చేసిన మార్కెటింగ్ కమిటీ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎఫ్సీ గోదాంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ప్రజలందరూ మొక్కజొన్న బస్తాలను నేరుగా ఈ గోదాములకు తరలిస్తుండటంతో రైతులకు కాస్త ఊరట కలిగిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు పడడంతో చాలా మంది రైతులు చేతికందిన పంట వర్షాలకు తడిసి మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించినా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో కురుస్తున్న వర్షాలకు జొన్నలు తడిచి అనుకున్న దిగుబడి రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి శ్రీకాకుళం జిల్లాలో రైతులను ఆదుకునేందుకు జిల్లా అధికారులు త్వరితగతిన చర్యలు ప్రారంభించడంతో మొక్కజొన్న రైతుల్లో కొంత ఊరట కలిగిందని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో ఏర్పాటు చేసిన ఎఫ్సీ గోదాములో 10,000 టన్నుల కెపాసిటీ ఉన్న గోదాంలో 5,000 టన్నుల వరకు నిల్వ చేసుకునేందుకు వీలుందని గోదాం మేనేజర్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మొక్కజొన్న రైతులు కొంతవరకు కోలుకున్నారని చెప్పాలి. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక 10,000 టన్నుల కెపాసిటీ గల ఒక గోడౌన్ నిర్మించబడింది. అందు కారణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5,000 టన్నులు మైజు మొక్కజొన్నను మరియు రైస్ నిల్వ చేయుటకు సామర్థ్యం గల 10,000 టన్నులు ఇక్కడ కూడా ఉన్నది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతుల ద్వారా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. దానివల్ల రైస్ బళ్ళు కలిపి 70-80 బళ్ళు వరకు మేము అన్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అకాల వర్షాలు కురవడం వల్ల రైతులు భయాందోళనకు గురయ్యి గాబరాపడి ఎక్కువ బళ్ళు తేవడం వల్ల ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. రైతుగా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ట్రాక్టర్లు ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఒక ఓన్ వెహికల్ మీద తీసుకురావడం వల్ల ఇక్కడ జామ్ అవ్వడం జరుగుతుంది. వేబిజిలోకి ఎక్కిన ప్రతి బండి కొట్టడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం దగ్గరగా రోజుకి ఒక 70-80 బళ్ళు మాత్రం అన్లోడింగ్ జరుగుతుంది. 200 మంది కళాశాల ద్వారా ఇక్కడ అన్లోడింగ్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న కళాశాలలు కూడా కొంచెం డిస్టెన్స్ పాటించి హౌస్లు వేసుకొని చేయమని తగు జాగ్రత్తలు చెప్పడం మాత్రం జరుగుతుంది. రైస్ ఇప్పుడు చగన రైస్ ప్యాకింగ్ రైస్ రావడం జరుగుతుంది. అదేంటంటే కొన్ని సెంటర్లో ఫుల్ అవ్వడం వల్ల ఖాళీ లేకపోవడం వల్ల ఇటుకసి డైవర్ట్ చేయడం వల్ల కొంచెం జగనన్న రైస్ మాత్రం దిగుబడి మాత్రం జరుగుతుంది. ఇక్కడ మాత్రం 3-4 రోజులు అనేది ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన సెంటర్ నుండి ఇక్కడ రావడానికి చాలా టైం పడడం వల్ల దానికి వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇక్కడ మాత్రం వెంటనే దిగుమతులు గట్రా జరగడం మాత్రం వాస్తవం.